తిరుమలలోని శ్రీవారి అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో భక్తులకు వినియోగించడానికి గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం చిరావూరు గ్రామానికి చెందిన విజయ పీకల్స్ అధినేత కాటూరి రాము ఆధ్వర్యంలో గ్రామం నుంచి ఓరగాయ పచ్చళ్లు లారీ ద్వారా పంపారు సుమారు ఆరు టన్నులు ఏడు రకాల ఊరగాయ పచ్చళ్లను ఏడుకొండల స్వామికి పంపారు తొలుత శ్రీ స్వామి వారికి తరలించే పచ్చళ్లకు పూజలు నిర్వహించి లారీలో ఎక్కించి తిరుమలకు పంపారు ఈ సందర్భంగా విజయా పీకిల్స్ అధినేత కాటూరి రాము మాట్లాడుతూ నాలుగేళ్ల క్రితం తిరుమల వెళ్లినప్పుడు అన్నప్రసాద వితరణలో తమ విజయ పచ్చళ్లు కూడా వినియోగిస్తే బాగుంటుందని తన మనసులో అనిపించిందని అయితే ఆనాటి తన మనసులో కోరికకు ఈనాడు స్వామి అవకాశం కల్పించి తిరుమల నుంచి స్వయానా మనిషిని తమ వద్దకు పంపించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామన్నారు చీమలపాడులోని తమ గురువు అతవుల్లా షరీఫ్ తాజ్ బాబా స్ఫూర్తితో ఎన్నో కార్యక్రమాలు చేశామని ఈ కార్యక్రమానికి కూడా గురువు స్ఫూర్తి ఉందన్నారు భవిష్యత్తులో శ్రీ స్వామి వారి దయతో మరిన్ని కార్యక్రమాలు చేసే భాగ్యం కల్పించాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నానన్నారు వ్యాపారంతో పాటు సామాజిక స్ఫూర్తితో ఎన్నో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు చేస్తున్న రామును పలువురు గ్రామస్తులు అభినందించారు ఈ కార్యక్రమంలో విజయ పీకిల్స్ వ్యవస్థాపకులు కాటూరి వెంకటేశ్వరరావు ప్రతినిధులు బాపయ్య విజయ గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు ఆనందంగా జరిగిపోయింది సార్ ఈరోజు సోమవారి అన్నప్రసాదంలో ఆరు టన్నులు ఏడు రకాల పచ్చళ్ళతో ఏడు కొండల వారికి ఊరగాయల వితరణ చేస్తున్న <small> సమర్పిస్తున్నాము చిర్రావూరు విజయాపికిల్స్ వారి తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా విజయాపికిల్స్ వారి ఊరగాయల వితరణ స్వామివారికి అందజేయటం జరుగుతుంది మాకు తోడ్పడిన నాకు ఈ ఈ మార్గంలో తోడ్పడిన ఆత్మీయులకి మరియు శ్రీ గురువర్యులు చైర్మన్ గారికి వైవి సుబ్బారెడ్డి గారికి నా నమస్కారములు అంతకన్నా ముందు మా గురుదేవులైన శ్రీ 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 అతావళ షరీప్షా తాజ్ కాదరి బాబా వారు ట్వంటీ సెవెన్ ఇయర్స్ బ్యాక్ బ్యాక్ ముందు విజయా పికిల్స్ అని ఆ రోజు నామకరణం చేసినారు ఈరోజు రోజు యావత్ ప్రపంచం యావత్ ప్రపంచం నలు నలుమూలల అందరూ ఈ విజయా పచ్చళ్ళు తీసుకుంటారు అని ఆ రోజు నాడే ట్వంటీ సెవెన్ ఇయర్స్ బ్యాక్ నాడే సోమవారు చెప్పినారు